हैप्पी भारत, हैप्पी वर्ल्ड, रिच भारत, रिच वर्ल्ड, जय भारत, पर भारत, वेलकम, ग्रैंड वेलकम, मनी पवर भाबा पानगम यूट्यूब चैनल की मोदी मनी पवर भाबा पानगम यूट्यूब चैनल चूस्टे फस्ट लाइक तरह सब्सक्राइब आलने बेल आइकन एक्टिवेट मित्री बंधु मित्री फ्रेंड्स की अंदर की वीडियो फारवर्ड तक जीवन में मेरंदर एवरते चूस्ो कोटीश्वर कावाल मनसा वाच कर्म त्रिकरण शुद्धि आशीर्वदिस्त दादापू इरव मूड संवसाल नित्याग्निहोत्र चतल का बट्टी तपक ना आशीर्वचना पलिस्या सदेहमे ले सदेहमे ले तदास्तु 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 गुरुपार्थन चुस्को मन टापिक ओके ओम सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां वंदे गुरु परंपरां वंदे गुरु परंपरां वेलकम ग्रैंड वेलकम తప్పకుండా మీ అందరికీ థ్యాంక్స్ అండి. యూనివర్కి థ్యాంక్స్, దేవునికి థ్యాంక్స్, అందరి ఫ్రెండ్స్ కి, అన్నదమ్ములకి, అక్కజల అందరికి థ్యాంక్స్ 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 థ్యాంక్స్. టాపిక్ లోకి వెళ్దాము. ఖచ్చితంగా టాపిక్ ఏంటిదండి, సేవింగ్ చేయన్న. సేవింగ్ అంటే ఈ సేవింగ్ కాదండి, సేవింగ్ సేవింగ్ బ్యాంక్ లో సేవింగ్ చేయన్న, లేకపోతే ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేయన్న. సో సేవింగ్ ఎవరు చేస్తారు, ఇన్వెస్ట్ ఎవరు చేస్తారు, ఈ తేడా తెలుసుకోవాలి మనం. సేవింగ్ ఎవరు చేస్తారు, ఇన్వెస్ట్ ఎవరు చేస్తారు, ఈ రెండు మనం తెలుసుకోగలిగితే మనం ఈ టాపిక్ లో మనం విజయం సాధించినట్టే. సో అంతకుముందు ఒక పాట పాడుకుందాం చదివా, మంచిగా హ్యాపీగా ఉన్నాం సబ్జెక్ట్, ఎందుకు టెన్షన్ 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 ఏం అవసరం లేదు. సో లైక్ అయితే చేసింది కదా, సబ్స్క్రైబ్ చేసుకున్నారు, చాలా ఓం 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 ఓం. నవ్వుతే యోగం, నవ్వకపోతే రోగం, నవ్వించడం మహాయోగం. కింగులా కనిపిస్తున్నాడు, భంగి భంగి దండాలు ఎందుకు పెడుతున్నాడు, ఏమా సరదా గమ్మత్తుగా లేదా, ఏమా సరదా, రాజైనా రా రాజైనా, మని ఉన్న మన ముందు స్థలం కొట్టవలసిందే. ఇంకంతగానే ఎక్కువ పాడినాను. సో టాపిక్ చూసారా, మని ఉన్న మన ముందు స్థలం కొట్టవలసిందే. అందుకని డబ్బును బాగా సంపాదించండి, డబ్బు 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 డబ్బు. మీ మనసు, నీ మెదడు, నీ శరీరం ఏమనసి లబ్ డబ్ కాదు, డబ్ 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 భలే ఉంది గురుజీ, మా ఇంతగా అనిపించి అరే నాన్న బంగారు కొండ రత్నాల దండ. డబ్బు లేకపోతే మీ భార్య కూడా ఫుడ్ పెట్టదు, బెడ్ కూడా ఉండదు, తెలుసుకో కళ్యాణ్. ఈ లోక కళ్యాణంలో కరోనా తర్వాత, ముందు కరోనా తర్వాత, ఎందుకు చెప్తున్నాడు, నా జీవితంలో చాలా ప్రాక్టికల్ కేసులు నేను చూశాను, ఎంతో మంది కౌన్సిలింగ్ చేశాను కదా. కలియుగము వేరు, ఇప్పుడు కరోనా యుగం వేరు. కరోనాకు ముందు కరోనాకు తర్వాత చాలా మందికి ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ డౌన్ అయిపోయింది, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. అందరికి మిడిల్ క్లాస్, పూర్, అప్పర్, రిచ్, అందరికి వచ్చింది. గురుగారు మరి మీరు నాకెందుకండి, అసలు కరోనా నాకు అదృష్టం ఇచ్చింది. కరోనా వల్ల ఎప్పుడు లేని నేను లక్షాధికారిని అయినా లక్షలు సంపాదించానండి, అర్ధ కొన్ని పైన సంపాదించాను కరోనా టైంలో. వై దేవుడు, అదేదో పాట ఉంది కదా నాగేశ్వరరావు గారి, చాలా నాకు గుర్తొస్తుంది ఇప్పుడు. లోకంతో పని ఏముంది, డోంట్ కేర్, నేను ఏడ్చాను, లోకం నవ్వింది, లోకం ఏడ్చింది, నేను నవ్వాను. ఇంకేదో ఉంది నాకైతే ఆ పాట ఇప్పుడు గుర్తు కావట్లేదు. సో లోకంతో పని ఏముంది, ఎస్ లోకంతో నీకు పనే ఉందయా, నీకు నీ పని నువ్వు చూసుకో, నీ డబ్బు, నీ అకౌంట్. ఈ గేములు ఎందుకయ్యా నీకు అర్థం కాదు, ఈ స్కోర్ బోర్డు, ఈ వాడు గెలిచింది, వీడికి ఓడిండు, ఇందుకే. లైఫ్ ఈజ్ ఎ గేమ్, లైఫ్ ఈజ్ ఎ గేమ్. యు కెన్ వాచ్ యువర్ అకౌంట్ నంబర్స్, అకౌంట్ లో నీ నంబర్ ఎంత ఉంది, నీకు ఎన్ని సున్నాలు వచ్చినాయి, నీ ఒకటి పక్కన 5 సున్నాలు ఉన్నాయా, ఒకటి పక్కన 6 సున్నాలు ఉన్నాయా, ఒకటి పక్కన 9 సున్నాలు ఉన్నాయా, ఒకటి పక్కన 12 సున్నాలు ఉన్నాయా, ఒకటి పక్కన 17 సున్నాలు ఉన్నాయా నీ అకౌంట్ లో. క్వాడ్రిలినేర్, క్వాడ్రిలినేర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందుకోసమే నీ సంఖ్యలు పెంచు, నీ స్కోర్ బోర్డు పెంచు, నీ అకౌంట్ లో స్కోర్ గా స్కోర్ బోర్డు నీకెందుకయ్యా, నీకెందుకు ఆయన 100 పరుగులు కొడుతుంది నీకెందుకు, డక్అవుట్ అయితే నీకెందుకు, నీ జీవితంలో ఆయన వచ్చి నీకు చెక్ రాశాడా,
పిచ్చిమాలోకాలం మనమంతా కూడా. ఎంటర్టైన్మెంట్ కి ఎన్లైట్మెంట్ కి డిఫరెంట్ కలవకుండా, సేవింగ్ కి ఇన్వెస్ట్మెంట్ కి డిఫరెంట్ కలవకుండా జీవిస్తున్నాం. మిడిల్ క్లాస్ పీపుల్ ఏం చేస్తారంటే, రాబోయే కోరల్లో మా నాన్నకు, మా తండ్రికి, మా కొడుకు, మా పిల్లగానికి, మా భార్యకు, మా భర్తకు ఎవరికన్నా హార్ట్ అటాక్ వస్తుందని బ్యాంకులలో సేవింగ్ చేసుకుంటూ ఉంటారు. సేవింగ్ చేసుకుంటూ ఉంటారు బ్యాంకులలో. అఫర్మేషన్ పంపించిండు ఏమని, మా నాన్నకు కానీ, మా అమ్మకు కానీ, మా చెల్లికి కానీ, మా భార్యకు కానీ హార్ట్ అటాక్ వస్తే ముందే 5-6 లక్షలు పెట్టుకోవాలా, అఫర్మేషన్ పంపించినావు. అరే బంగారు కొండ, భయం ఎక్కువ ఉన్నది నీకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో, అసలు నీ భయము అభయం వస్తుంది చెప్తున్నాను మిత్రులారా. ఇలాంటి భయాల వల్లనే కదా మీరు విత్తనం వేశారు. బాల్యంలో వేసుకున్న విత్తనం బ్రతకంతా ఉంటుంది. భయం వల్ల నీకు ఆ జబ్బులు వస్తాయి. జబ్బులు వచ్చిన తర్వాత నువ్వు ఆసుపత్రి తిరుగుతుంది. సో అందుకోసమే నీకు పెళ్లి, కూతురు పెళ్లి చేయాలి, 5 లక్షలు 10 లక్షలు నేను బ్యాంకులో వేస్తున్నాను, ఏదో 2%, 3%, 6% వస్తుంది కదా ఇంట్రెస్ట్, వడ్డీ వస్తుంది కదా చాలులే అనుకుంటాడు. సో అందుకోసమే సేవింగ్ చేసే వాళ్ళందరూ మిడిల్ క్లాస్, లేదా కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ సేవింగ్ చేస్తారు కదా బ్యాంకులలో సేవింగ్, ఎందుకంటే రిస్క్ తక్కువ, కొంచెం ఎంతో కొంత వస్తుంది కానీ. సో ఇది చాలా మైనస్ మీ జీవితంలో. అదే అపర కుబేరులుగా ఉన్న ధనవంతులు మాత్రం సేవింగ్ బెటర్, సేవింగ్ సేవింగ్ ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ ఫండ్స్. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు మ్యూచువల్ ఫండ్స్ లో. సో అది మనకి తేడా. అక్కడ రిస్క్ ఎక్కువనే, రిస్క్ ఎక్కువనే, రిస్క్ లేకుండా ఏదొస్తుందన్న, వితౌట్ పెయిన్ నో గెయిన్. మీరు కష్టపడకుండా, నొప్పి లేకుండా, నొప్పి లేకుండా మంది ఇట్లా పోతుంది లోపలికి. సో అందుకోసమే మిడిల్ క్లాస్ పీపుల్స్ ఏంటంటే ఎప్పుడు భయపడుతుంటారు అబ్బాబాబు అని. సో చాలా వచ్చినా బాధనే, ఎండొచ్చినా బాధనే, వీళ్ళకి వర్షాకాలం వచ్చినా బాధనే, వీళ్ళు పనులు పోస్ట్ పోన్ చేస్తారు, పోస్ట్ పోన్ మెంటాలిటీ ఉంటుంది. కానీ రిచ్ పీపుల్ మైండ్ లో ప్రతి సిచ్యువేషన్ కూడా ఫేస్ చేసేసి అది ప్రాబ్లమే కాదు, దానికి సమస్య వచ్చిందంటే సమాధానం ఉంటుంది వాళ్ళ దగ్గర. సో అందుకోసమే రిచ్ పీపుల్, వరల్డ్ క్లాస్ పీపుల్ ఏం చేస్తారంటే ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి సంపద కలుగుతుంది, తర్వాత హ్యాపీనెస్ వచ్చేస్తుంది, వాళ్ళకి అప్గ్రేడ్ ఉంటుంది. సో అందుకోసమే ఇక వాళ్ళకి బాధలే ఉండదు, బీపీలు రాని, షుగర్లు రాని, హార్ట్ అటాక్ రాని, ఏమైనా వాళ్ళకి అంతా కూడా వాళ్ళు వడ్డీలతో వాళ్ళ జీవితంలో ఏదైనా వెహికల్ కొన్నా, ఇల్లు కొన్నా, వాళ్ళంతా మూలధనంతో కొనరు, దానికి వచ్చిన వడ్డీ రేట్లు, వడ్డీ ఉంటాయి కదా వాటితోటి, చక్ర వడ్డీలు వస్తే వాటితోటి వెహికల్ కొంటారు. తర్వాత మనీని మనీ సృష్టిస్తారండి వాళ్ళు, డబ్బును డబ్బు, డబ్బుతోనే డబ్బు డబ్బులు సృష్టిస్తారు మళ్ళీ. సో అందుకోసమే మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ పై ఇంకా పూర్ అయిపోతున్నారు, రిచ్ పీపుల్ ఇంకా రిచ్ అయిపోతున్నారు వాళ్ళు అందుకోసమే. సో అందుకోసమే కరోనా తర్వాత చాలా మంది జీవితాలు మిడిల్ క్లాస్ వాళ్ళు, టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్ కంటే వాళ్ళకి సాలరీస్ వచ్చినాయి. కానీ చాలా బాధ అనిపించింది వాళ్ళ స్టోరీస్ వింటూ ఉంటే. ఏం జరిగిందంటే వాళ్ళు లెక్చరర్గా ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ కాలేజీల్లో 30,000-40,000 రూపాయలు వచ్చిన వాళ్ళు ఈఎంఐలు, కార్ లోన్లు, ఇంటి లోన్లు పెట్టుకొని ఆ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో పెద్ద పాండమిక్ ప్రపంచంలోనే 100 సంవత్సరాలు 500 సంవత్సరాలు ఇంత పెద్ద పాండమిక్, లాక్డౌన్ వరల్డ్ వైడ్. ఒక అమెరికా మాత్రం చేయలేదనుకోండి అది వేరు, ఆ సంగతి వేరు. చచ్చిపోయినా ఏం కాదు, మాకైతే పనులు జరగాలన్నారు వాళ్ళు. మనుషులు చచ్చిపోయినా సరే పిట్టలాగా మాకు పనులు జరగాలి, పనులు జరగాలన్నారు వాళ్ళు. వాళ్ళ ధోరణి వేరులేండి. సో ఆ డాలర్లు వాళ్ళ ధోరణి వాళ్ళది వేరు. సో అట్లా వాళ్ళంత రోడ్డు మీద పడ్డారండి, సో వాళ్ళ దగ్గర ఆ ఈఎంఐలు, లోన్లు తీసుకుని వాళ్ళ ఎంత దుర్భర పరిస్థితి వచ్చి బజ్జీలు కూడా అమ్మారు వాళ్ళు, బఠానీలు అమ్మారు, ఎంత దుర్భర పరిస్థితి. నేను అందుకోసమే మైండ్ సెట్ చేంజ్ చేయండి మీ జీవితంలో. ఇప్పటికైనా కోలుకోండి, మళ్ళీ ఒక పాండమిక్ వస్తే తట్టుకోలేని పరిస్థితి. ముందే మీరు మీ జీవితంలో ఒక పని చేస్తే మీరు అపర కుబేర్లు అయ్యి కోటీశ్వరులు అయ్యే ప్రసక్తే లేదు. కనీసం ఒక వర్క్ చేస్తూ, అంటే మీరు ఒక జాబు అంటే టీచరో లెక్చరో వేలేస్తే మళ్ళీ మార్నింగో ఈవినింగో ఆన్లైన్లో మీకు తెలిసిన సబ్జెక్ట్ పైన మీరు ఖచ్చితంగా మీరు క్లాసెస్ తీసుకోండి. జూమ్ మీట్ ద్వారా కానీ మీకు ఇన్కమ్ వస్తుంది. మొదట్లో 500 రానియండి, 1,000 రూపాయలు రానియండి, మెల్లమెల్లగా పెరుగుతుంది అండి. సో సైడ్ ఇన్కమ్ స్టార్ట్ చేయండి, దానివల్ల మీకు డబ్బు వస్తుంది, దాన్ని ఇన్వెస్ట్ చేయండి. సో ఎక్కువగా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి,
మీకు మోసపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత 20 సంవత్సరాల్లో 400 రెట్లు పెరిగింది గోల్డ్ రేటు. ప్రతి నెల ఒక 6,000 10,000 కడుతూ ఉన్నాను ఇన్వెస్ట్. మా వైఫ్ ప్రతి నెల 6,000 కడుతూనే ఉంది ఖజానాకి, కడుతూనే ఉంది, ప్రతి నెల కొంటూనే ఉన్నాం. సో దాదాపుగా ఈ ఒక సంవత్సరంలో మేము గోల్డ్ దాదాపుగా 2 నుంచి 5 లక్షల 6 లక్షల గోల్డ్ కొన్నాం. ఇన్వెస్ట్ చేయండి, ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. సో అట్లా నేను చెప్పేది ఒకటే, సేవింగ్ వేరు ఇన్వెస్ట్ వేరు. తర్వాత నేను నా కోర్సు, నా కొడుకు నా కూతురు కోర్సు గ్రాఫాలజీ నేర్పించాను 50,000 పెట్టి. మా బాబుకు వైట్ హార్ట్ జూనియర్ లో కోడింగ్ నేర్పిస్తున్నాను 10 లక్షల రూపాయలు దాకా. 3 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశాను మే నెలలో పిల్లలకి. దేనిపైన? ఈ ఎడ్యుకేషన్, లర్నింగ్ మోర్ అండ్ ఎర్నింగ్ మోర్. ఈరోజు చూడండి, నేను ఎప్పుడో ఇవన్నీ 2015 2006 ఇవన్నీ నేను ఇన్వెస్ట్ చేశాను. నేను దేని మీద? లర్నింగ్ మీద. అప్పుడు పెట్టాను 15 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 100,000 కోట్లు ఎర్న్ చేయట్లేదా? చాలా మంది ఏమనుకుంటారంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనం బాగా అరకు బేర్లు అవుతాము అనుకుంటారు. తర్వాత గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే అబరకు బేర్లు అవుతాను. కానీ ప్రపంచవ్యాప్తంగా ల్యాండ్ ఎంత ఉందండి? ల్యాండ్స్ అయిపోయిన తర్వాత ఏమవుతారు మీరు? సో అందుకోసమే డబ్బు వల్ల ఐడియాస్ రావు, ఐడియాస్ వల్ల డబ్బు వస్తుంది. చూడండి, నేను ఈ కోర్సు నేర్చుకున్నందుకు ప్రతి కోర్సు కూడా నేను మార్కెట్లో బిజినెస్ చేసి డబ్బులు సంపాదిస్తున్నాను. ఒకప్పుడు యోగాకు 1 రూపాయి పెట్టినా వచ్చేవారు కాదు. ఈరోజు నాకు నెలకి అవర్ ప్రైజ్లో 50% అవర్ ప్రైజ్లో 33,999 ఉన్నదాన్ని నేను 17,999 చెప్పాను. చెప్పగానే ఇద్దరు అడ్మిషన్ అయ్యారు. నేను చేస్తున్నాను, వారు చేస్తున్నారు. నాకు బరువు తగ్గాలని సంకల్పం ఉండే 62 కేజీలు ఉన్నాను. ఇప్పుడు 58 కేజీలు వచ్చాను నేను. ఇప్పుడు 18వ తారీఖు ఈరోజు 18, 19, 20 తారీఖు నేను వీడియో చేసేది. సో అక్కడ డబ్బులు వచ్చాయి, నా ఆరోగ్యం ఆరోగ్యం వస్తుంది. సో చూడండి, ఆ విధంగా యోగా కోర్సు 1 మంత్ యోగా కోర్సు అని పెట్టేశాను. గ్రాఫాలజీ నేను నేర్చుకున్నాను, మళ్ళీ నేను ఇప్పాను. నాకు మళ్ళీ దాంట్లో 30,000 వచ్చేసినాయి. తర్వాత సిగ్నిచరాలజీ దానికి 60,000 వచ్చేసినాయి. తర్వాత మనీ పవర్ 150,000 వచ్చింది అట్లా. తర్వాత న్యూమరాలజీ 100,000 అయితే వస్తున్నాయి. మరి మామిడి దాన్న మళ్ళీ 100,000 వస్తున్నాయి. యోగ ముద్రలు మళ్ళీ 1,000,000 వస్తున్నాయి. తర్వాత ఎన్ని కోర్సులు. తర్వాత అగ్నిహోత్ర దీక్ష ఎన్ని ఉన్నాయండి. మీ జీవితంలో ఐడియాస్ రావాలి మీకు. డబ్బులతోటి ఏం చేయలేము. డబ్బుల వల్ల ఐడియాలు రావు, ఐడియాస్ వల్ల డబ్బులు వస్తాయి. అన్లిమిటెడ్ డబ్బులు వస్తాయి. ఒక ఐడియా లైఫ్నే చేంజ్ కాదు, ప్రపంచాన్ని చేంజ్ చేస్తుంది. జియో ఎంత ప్రబంజనం. బిఎస్ఎన్ఎల్ని మొత్తం క్లోజ్ చేసేసింది, ఎయిర్టెల్ని వెనక్కి నెట్టేసింది. జియో అంటుంది, జియో. అట్లా మీ జీవితంలో తప్పకుండా మీ జీవితంలో ఒక ఐడియా క్రియేట్ కావాలి. అందుకోసం నేను చెప్తున్నాను కదా, మీరు సేవింగ్ చేస్తున్నారా ఇన్వెస్ట్ చేస్తున్నారా క్లారిటీగా ఉండండి. అందుకోసం నా దగ్గర ఇప్పుడు న్యూమరాలజిస్ట్ తయారవుతున్నారు వాళ్ళందరూ 46,999. అది సేవింగ్ కాదు, ఇన్వెస్ట్. ఈరోజు న్యూమరాలజీ కోర్సు నేర్చుకున్నారు, 500 వీడియోలు ఉన్నాయి. యాప్స్ ఇచ్చాను, న్యూమరాలజీ యాప్స్ ఇచ్చాను వాళ్ళకి. రోజు వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళంతా నెలకు 15,000 20,000. మీరు ఒక 100,000 రూపాయలు బ్యాంక్లో వేయండి, మీకు ఎంత వస్తుంది ఇంట్రెస్ట్? మారిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు మా తాతయ్య నాకు 5,000 రూపాయలు వేశారు దాదాపుగా 20-30 సంవత్సరాల క్రితం. అప్పుడు 5 సంవత్సరాలకే డబుల్ అయ్యేది. కానీ ఇప్పుడు 10 సంవత్సరాలు పడుతుంది. అంటే మీకు బ్యాంకులు ఇప్పుడు ఏం చేశాయంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గించండి. సో అంతకుముందు 9 ఉంటుండే 8 ఉంటుండే, ఇప్పుడు లేదు. సో అందుకోసమే మిత్రులారా, మీరు మీ జీవితంలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయండి, గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయండి. తర్వాత ఇలాంటి మంచి కోర్సులు చేసడానికి మీరు ఇన్వెస్ట్ చేయండి ఫ్యూచర్లో. చూడండి, నాకు పాండమిక్ సిచ్యువేషన్లో కూడా నా ఆన్లైన్లో కోర్సులు జరగడం వల్ల నాకేం పెద్ద ఎఫెక్ట్ కాలేదు. అంతకన్నా అందరు ఇళ్ళలో ఉన్నారు కాబట్టి నా న్యూమరాలజీ క్లాసులు, అప్పుడు నాకు అసలు ల్యాప్టాపే లేదు. ఇద్దరు 2020 December 31st ఒకరు అడ్మిషన్ అయ్యారు. సో తర్వాత 2021 January 1st ఇద్దరు అడ్మిషన్ అయ్యారు. ఇదిగో చిన్న మొబైల్తో నేను జూమ్ మీట్ పెట్టాను. జస్ట్ January 5th 2021 ల్యాప్టాప్ కొన్నాను 70,000 పెట్టి. టకా గ్రోత్ రాకెట్ లాగా వెళ్ళిపోయిందండి. సో అందుకోసమే నేను అప్పుడు ఇన్వెస్ట్ చేసిన ఈ యొక్క డబ్బంతా కూడా ఈరోజు మల్టిప్లై రిటర్న్ బ్యాక్ వస్తుంది. బాధపడుతూ ఇవ్వకండి. ఫీజులు కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా హ్యాపీగా ఇవ్వు, హ్యాపీగా రిసీవ్ చేసుకో. తప్పకుండా మీ జీవితంలో మంచి మార్గంలో మీరు సేవింగ్ చేస్తున్నారా ఇన్వెస్ట్ చేస్తున్నారా గమనించి ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేస్తే మల్టిప్లై వస్తుంది, సంపద పెరుగుతుంది.
సో సంతృప్తి ఉంటుంది మీకు జీవితంలో ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది సో సేవింగ్ వల్ల ఏదో ఆపరేషన్లు పనిచేస్తుంది పిల్లల పెళ్ళిలు పనిచేస్తుంది కానీ అవి ఎంతో కొంత గ్రోత్ను ఫాస్ట్గా ఇవ్వలేవు కొంచెం ఇస్తాయి మీకు అధికంగా డబ్బు కావాలి మీరు అపర కుబేరులు కావాలంటే ఒక్క పంట అయితే మీరు అపర కుబేరులు కాలేరు కనీసం ఒక రెండు మూడు పనులు చేయాలి మీరు సో టీచింగ్ అయితే సాధారణ మార్నింగ్ ఈవినింగ్ వచ్చి ట్యూషన్ చెప్పాలి మీరు ఆన్లైన్లో సో 50 సంవత్సరాలలోపే మీరు ఏది చేసినా చేయగలుగుతారు 50 సంవత్సరాల తర్వాత మీరు ఏం చేయలేరు ఎందుకంటే బీపీలు షుగర్లు మోకాల నొప్పులు నడుము నొప్పులు మూతి నొప్పులు వెనక నొప్పులు ముందటి నొప్పులు అన్ని నొప్పులు వస్తాయి ఇంకా మీకు ఆ స్తోమత ఉండదు తప్పకుండా నేనైతే మీకు ఏమైనా బాధ కలిగిస్తే వెరీ సారీ నేను సత్యం చెప్తున్నాను మీకు మీ జీవితంలో మీరు సేవింగ్ చేస్తున్నారా ఇన్వెస్ట్ చేస్తున్నారా ఆలోచించండి జీవితంలో లక్షల కోట్ల రూపాయలు మీ పిల్లలకు ఎడ్యుకేషన్కి తర్వాత మ్యారేజ్లకు ఖర్చు పెడుతున్నారు కానీ ఏది కావాలో ఏది లర్నింగ్ చేయాలో దానికి ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇన్వెస్ట్ చేయండి తప్పకుండా అపరకు పేర్లు కానీ లోకాస్త మస్త ఆస్తుకిన భవంతు తదాస్త అపరకు పేర్లు కానీ కోటీశ్వరులు కానీ చాలా నవ్వుతే యోగం నవ్వకపోతే రోగం నవ్వించడం మహాయోగం నవ్వుతూ ఉంటే డబ్బులు వస్తాయి డబ్బులు సింపుల్గా వస్తాయి సులభంగా వస్తాయి చాలా చాలా సులభంగా వస్తాయి థ్యాంక్ యూ నాకు వస్తున్నాయి మీకు కూడా వస్తాయి థ్యాంక్ యూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్.